मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी मुख्यमंत्री का बाध्यत स्वीकरिंचिन नाटि नुंडि राष्ट्र अभिवृद्धि कोसम अनेक संक्षेम पथकालु चेपट्टडमे काकुंडा వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో కుమ్మక్కైన కొంతమంది రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు ద్వారా అనేక కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందిన విష్ణు కుమార్ రాజు అతని స్థాయి నుంచి మరిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కాకుండా కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దత్తపుత్రుడుగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉంటే విశాఖలో చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడుగా విష్ణు కుమార్ రాజు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని బెడ్ షాపులు ఉండేవి మీ బాబు ప్రభుత్వ హయాంలో? బెడ్ షాపులకి అధికారికంగా ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే మీ బాబు ప్రభుత్వ హయాంలో బెడ్ షాపులు నడిపిన మాట వాస్తవం కాదా? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఏదో తప్పుడు ప్రచారాలు చేయడం కాదు. నాకు తెలిసి ఎక్కడైనా సరే ఎక్సైజ్ శాఖ ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక స్పిరిట్ ఒక లిక్కర్ బాటిల్ బయటకు వచ్చిందంటే దానికి అన్ని రకాల పరీక్షలు కూడా అన్ని కెమికల్ రిపోర్ట్స్తో సహా అందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు కూడా లేవు. దీన్ని మోతాదులో తీసుకుంటే ఎలాంటి హాని కూడా చేయదని ధృవీకరించిన తర్వాత మాత్రమే ప్రభుత్వ షాపుల్లో కావచ్చు బార్లు కావచ్చు విడుదల చేయడం జరుగుతుంది. ఏదో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, బెయిల్ రాలేదు, నాకు తెలుగుదేశం టికెట్ కన్ఫర్మ్ కావాలి, రేపో మాపో నేను కన్ఫర్మ్ చేసుకోకపోతే నా బెర్త్ రెడీ చేసుకోకపోతే ఎవరినొకరిని తీసుకొచ్చి తెలుగుదేశం ఇన్ఛార్జ్గా కొత్త నియోజకవర్గంలో పెడతారు అని మీరు ఈ ఆందోళన మీకు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా 10 రూపాయల నోటు విష్ణు కుమార్ రాజు గురించి 2019 ఎన్నికల ముందు ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదు. 2019 ఎన్నికల ముందు విష్ణు కుమార్ రాజు విశ్వరూపం నిజస్వరూపం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదు. మీ నిజస్వరూపం 2019 ఎన్నికల్లోనే బయటపడింది. మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తే నీకేమిస్తావు అన్న ద్వారంలో ఆయన ప్రజలకు కూడా ఓటేసే ప్రజలను కూడా మభ్య పెట్టడం జరిగింది. నేను గెలిస్తేనే ఇస్తాను అని వాటర్లకు మీరు 10 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కదా? దీన్ని మీరు కానీ మీ కార్యకర్తలు కానీ విష్ణు కుమార్ రాజు గారు కానీ విష్ణు కుమార్ రాజు గారికి సంబంధించిన ఎన్నికల ప్రయత్నంలో ఉన్న కార్యకర్తలు కానీ మేము ఓట్ల కోసం 2019 ఎన్నికల్లో 10 రూపాయల నోటిచ్చి మేము ఎన్నికల్లో గెలిస్తే మీకు అదనంగా ఎంత మోటిస్తాం అని చెప్పలేదు. 10 రూపాయల నోటు అనేది మేము ఎక్కడా పంపిణీ చేయలేదు అనుకుంటే నేను ఈరోజు రాజకీయాల్లోకి తప్పుకుంటాను. మీ కార్యకర్తలు కానీ మీరు కానీ అదేవిధంగా 2014 ఎన్నికల్లో మీరు ఓట్ల కోసం నోట్లు పంచలేదు అంటే ఈ రెండింటికి 2014 ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు నోట్లు పంచలేదు, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే నేను జమీందారీ వారసుని చాలా ప్రైవేట్ పార్టీలు చెప్తుంటారు, అలగాజలు మాట్లాడుతుంటారు, అవి కూడా చెప్తాను భవిష్యత్తులో చాలా చెప్తాను. మీ చిట్టా మీరు బయట మాట్లాడేది మీరు బీసీ కులాల గురించి, ఎస్సీ కులాల గురించి, ఎస్టీ కులాల గురించి మీరు మాట్లాడే మాటల్లో మీరు సులభంగా వెనక తెర వెనక ఆఫ్ ద రికార్డ్ మీరు ఏం మాట్లాడతారో ఆ కులాల గురించి మీరు ఎంత సులభంగా మాట్లాడతారో ఆఫ్ ద రికార్డ్ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా తర్వాత అన్నిటికీ ఇక్కడ ఉన్న ప్రధానికాలు కూడా తెలుసు మీ గురించి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేయడం కాదు, అసలు మీకు డిపాజిట్ వస్తుందో రాదో చూసుకోండి. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడైనా చాలామంది రాజకీయాల్లో డబ్బు అనేది కామన్, ఎక్కడైనా ఎవరు చేసి ఉండొచ్చు, కానీ విచిత్రంగా 10 రూపాయలు నోటిచ్చి నేను గెలిస్తే 1000 ఇస్తాను, నేను గెలిస్తే 2000 ఇస్తాను, లేదా ఎలక్షన్ అయిపోయాక ఇస్తాను, తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు, వైసీపీలు అడ్డుకుంటున్నారని మీ కార్యకర్తలు 10 రూపాయలు నోటిచ్చారా లేదా? ఇది ఒకటి. రెండోది, అసలు మీరు 2024 ఎన్నికల్లో ఏ పార్టీ బీఫామ్ అయి మీరు పోటీ చేస్తారు?
చెప్పండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకు సవాకు మాట్లాడితే మా నాయకుడి గురించి మీకు ఇంకా తెలియదు. మా నాయకుడు చాలా సౌమ్యంగా చాలా సామరస్యపూర్వకంగా ప్రజలిచ్చిన అధికారాన్ని 100% సద్వినియోగపరిచి ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలి, ఏ విధంగా ప్రజలకు సంక్షేమం చేయాలి, ఏ విధంగా 3 ప్రాంతాలను అభివృద్ధి పరచాలి అని ఎవరు ఎన్ని నిందలు అసత్య ఆరోపణలు అబద్ధ ఆరోపణలు చేసినా సరే నిజాయితీగా నిబద్ధతతో ఆయన పనాయం చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి మీద మా నాయకులు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మాట మీద మీ రాష్ట్ర స్థాయి దత్తత పవన్ కళ్యాణ్ మీద మీరు ఊహించుకునే విధంగా, మీరు ఆరోపణలు చేస్తున్న విధంగా, మీరు ప్రచారం చేస్తున్న విధంగా మా నాయకుడి కనుక దృష్టి పెడితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిద్ర పట్టుకు మీకు ముందులో దడదడలాడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఒక్కసారి మీ మీద మీ చంద్రబాబు నాయుడు మీద మీ మీద కనుక వ్యక్తిగతంగా మీరు ఊహించుకునే విధంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ పైన దుస్తులు పెట్టి మీ పోసాలు కదిలిపోతాయి. కాబట్టి స్థాయి ఎరిగి ముఖ్యమంత్రి గారి స్థాయి ఎరిగి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గ